మంత్రులు వ్యవహరిస్తున్నటువంటి తీరు, ముఖ్యమంత్రి గారు వ్యవహరిస్తున్నటువంటి తీరు, ప్రధానంగా శాసనసభలో స్పీకర్ గారు వ్యవహరిస్తున్నటువంటి తీరు చూస్తే మన ప్రజాస్వామ్యం ఏం కాబోతుంది అన్నటువంటి సందేహం కలగక మానదు. ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించేటటువంటి ఈ స్పీకర్ యొక్క వైఖరి నిజంగా చాలా దురదృష్టకరం. ఆయన ఏదైతే గర్వంగా చెప్పుకుంటున్నారో, ధీమా ఉన్నట్టుగా ధీమా ఉన్నట్టుగా ప్రదర్శించి చెప్పుకుంటున్నారో, ముఖ్యమంత్రి గారికి ఎందుకు భయం? నిజంగా ఆయనకి కానీ ప్రజల్లో అభిమానం ఉంటే, ఆయన చేసేటటువంటి విధానాలను ప్రజలు ఆమోదించేపట్లయితే ఈ యొక్క 21 మందినే తిరిగి రాజీనామా చేసి ప్రజాప్రదంలోకి వెళ్ళమని చెప్పండి అన్నటువంటిదే నా యొక్క డిమాండ్. ఈ సందర్భంగా నెల్లూరు జిల్లాలో ఏదైతే మనం రైస్ బౌల్ అనుకుంటామో అక్కడ నెగటివ్ వర్షపాతం -71% ఉంది. ఈ నేపథ్యంలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల ప్రజానీకంలో ఇంచుమించుగా 2 కోట్ల 35 లక్షల మంది ప్రజలు కరువుతో బాధపడుతుంటే, మా జీడిపి అన్నటువంటిది 12% మించిపోయింది, దేశంలోనే ఏ రాష్ట్రంలోనూ లేదు అన్నటువంటి విషయాన్ని గొప్పలు చెప్పుకుంటున్నారు. వాస్తవాలను చిత్రీకరించకుండా ఫిగర్స్ని అన్నిటినీ కూడా మ్యానిపులేట్ చేసి లేనిది ఉన్నట్టుగా చెప్పి 12% అభివృద్ధి సాధించాము అన్నటువంటి చెప్పడం నిజంగా దురదృష్టకరం. అది బహుశా ఇటువంటి అబద్ధాలకు వరైనటువంటి ఇటువంటి ముఖ్యమంత్రులకే సాధ్యపడుతుందేమో. దేంట్లో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి న్యాయం చేశారు? ప్రతి విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వంతో ఆయన కాంప్రమైజ్ అవుతున్నారు, బీజేపీ ప్రభుత్వంతో. రాష్ట్రానికి స్పెషల్ కేటగిరీ స్టేటస్ వచ్చిందా, ఆ విషయంలో కాంప్రమైజ్ అయ్యారు. స్పెషల్ అసిస్టెన్స్ అన్నారు, ఎక్కడికి వెళ్ళింది?